సదర్ ఉత్సవాలకు నారాయణగూడ సిద్ధమవుతోంది. ప్రతి ఏటా దీపావళి టైంలో యాదవ సోదరులు ఘనంగా సదర్ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. సదర్ ఉత్సవాల కోసం ప్రత్యేకించి ఇతర రాష్ట్రాల నుంచి దున్నరాజులను తీసుకొస్తూ ఉంటారు. ఈసారి నారాయణగూడ సదర్ ఉత్సవాల కోసం హర్యానా నుంచి 5 దున్నరాజులను తీసుకొచ్చారు నిర్వాహకులు. సదర్ ఉత్సవాలపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. మన అందరికీ లక్ష్మీ పూజలు కావచ్చు, టపాసులు కావచ్చు, దాంతో పాటు దీపాలు ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ మన హైదరాబాద్ నగరంలో దీపావళి అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది సదర్. సదర్ ఉత్సవాలు కూడా యాదవ సోదరులు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈసారి కూడా సదర్ ఉత్సవాలకైతే వేలైందనే చెప్పుకోవచ్చు. మనతో పాటు ఎమ్మెల్యే ముఠా గోపాల్ సార్ కూడా ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ఈసారి సదర్ ఉత్సవాలకు సంబంధించి ఎట్లా ఉండనుందో వారి మాటల్లోనే విందాం. అన్న, ప్రతి ఏటా కూడా సదర్ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి, సో ఈసారికి సంబంధించి ఎట్లా ఉండనుంది మరి? చూడమ్మా, ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో యావత్ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా తెలంగాణ ప్రాంతంలో దీపావళికి ముందు పెద్ద ఎత్తున సదర్ ఉత్సవాలు జరుగుతుంటాయి. మన హైదరాబాద్ నగరం ఈనాడు ఏ విధంగా గణేష్లకు పేరు మారుమ్రోగుతుందో అదేవిధంగా ఈ మరి సదర్ ఉత్సవాల్లో ఈ దున్నరాజుల గురించి కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనాల్లో కూడా దీపావళి వచ్చిందంటే మంచి మంచి దున్నరాజులు వస్తే చూడాలని ఉత్సాహంతో ప్రజలు రోడ్లపైన బారులు తీరి నైట్ అంతా ఉండి కూడా బారులు తీరి చూస్తూనే ఉంటారు. మనం గమనించాల్సింది, మరి ఏదైతే మన తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఈ స్పెషల్లీ హైదరాబాద్ జరుగుతున్న ఈ సదర్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున హైదరాబాద్ సిటీలో ముషిరాబాద్ కాన్ఫరెన్స్లో ఉన్న మా సోదరులు హరిబాబు యాదవ్ గారు ఎప్పుడు చూసినా కానీ యావత్ భారతదేశంలో మంచి మంచి దున్నరాజులను చూసి అక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ ప్రదర్శించి ఏర్పాటు చేస్తున్న సంగతి చూస్తున్నాం. లాస్ట్ టైం కూడా చాలా పెద్ద ఎత్తున మరి యువరాజు తీసుకోవడం జరిగింది. అంతకుముందు గజరాజులాగా ఉన్న ఒక పెద్ద దున్నను తీసుకొచ్చి షెహన్షా తీసుకొచ్చి ప్రవేశం జరిగింది, మహారాజును ప్రవేశపెట్టారు. మరి ఈసారి గోలు 2 అంటే గోలు 1 ఏమో గోలు 2 వాళ్ళ తండ్రి, సో గోలు 2 పట్టడం జరిగింది. ఎవరైతే గోలు 2ను పెంచి పెద్ద చేశారో, బాగా తయారు చేశారో ఆ వ్యక్తి నరేందర్ సింగ్ కూడా ఆ దున్నను ఆ విధంగా డెవలప్ చేసినందుకు మరి భారతదేశ ప్రభుత్వం అతనికి పద్మశ్రీ అవార్డుతో సత్కరించిన సంగతి మనం చూస్తున్నాం, మనకు తెలిసిన విషయమే. మరి దీనివల్ల హైదరాబాద్ సిటీలో కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎక్కడైతే స్పోర్ట్స్ ఈవెంట్స్ నడుస్తున్నాయో అలాంటి ఈవెంట్స్లో కూడా ఫస్ట్ ప్రైజ్ కొట్టడం దున్న ఇది. ఈ మధ్యలో కూడా చూస్తే యూనియన్ బ్యాంక్ వాళ్ళు ప్లస్ వేరే ఆర్గనైజేషన్ ప్రవేశపెట్టిన 2023లో 5 లక్షల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ కొట్టుకున్న దున్న ఇదే. అదేగా 2022లో కూడా ఫస్ట్ ప్రైజ్ ఈ దున్న ఏదైతే గోలు 2 ఉందో దానికి పరవడం జరిగింది. ఇప్పుడు మరి మన హైదరాబాద్ సిటీలో మాత్రం తెలంగాణ ప్రాంతంలో ఇట్లా దున్నపోతులకు ప్రైజ్ మనీ ఇచ్చే అనవాతి రాలేదు. మరి ఎప్పుడైతే మన రేవంత్ రెడ్డి గారు మరి ఈ సదర్ ఉత్సవాన్ని స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించడం జరిగిందో దాని తర్వాత కూడా గ్యారంటీగా కొన్ని ఈ సదర్లో కూడా కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేవలం హైదరాబాద్ సిటీకి పరిమితమైన ఈ సదర్ ఉత్సవాలు ఈనాడు యావత్ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున మరి సదర్ ఉత్సవాలు చేస్తున్న సంగతి మనం చూస్తున్నాము, పేపర్లో చూస్తున్నాము, చూసి వస్తున్నారు చాలామంది కూడా. అలాంటిది గ్యారంటీగా నమ్మకం ఉంది. మా ముషిరాబాద్ నాయకుడు హరిబాబు యాదవ్ ప్రవేశపెట్టిన దున్నలకు దున్నరాజులకు తప్పనిసరిగా సదర్లో నంబర్ 1 లెవెల్లో ఉంటారని సంగతి తెలియజేస్తూ మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ కొడుకులకు, వాళ్ళ కొడుకు కూడా బాగా కష్టపడేసేసి ఈ దున్నలను కూడా చాలా ముందుకు తీసుకెళ్తుంటారు. వాళ్ళు దే ఆర్ వెరీ మచ్ పర్ఫెక్ట్ ఇన్ అగ్రికల్చర్ ఫీల్డ్లో కానీ డైరీ ఫీల్డ్లో పర్ఫెక్ట్గా ఉన్నారు. అన్నింటిలో వాళ్ళ ముందు వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ కొడుకులకు, వాళ్ళ కుటుంబ మొత్తానికి కూడా మేము అభినందన తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకో ఎన్నో 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 మా సోదరులు హరిబాబు చేయాలని నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, నమస్కారం. సో మనతో పాటు హరిబాబు గారు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. అన్న, మరీ ముఖ్యంగా చెప్పాలంటే దున్నరాజులు ఏవైతే వచ్చాయో సదర్ అనగానే వాటికి సంబంధించి విన్యాసాల కోసం ఎక్కువగా వస్తూ ఉంటారు, మరి ఈసారి ప్రత్యేకత ఎట్లాంటి విన్యాసాలు ఉండనున్నాయి? చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఈసారి మనం చూడబోతా ఉన్నాము. డీజే లేకున్నా కానీ మేళతాళాలతో, బ్యాండ్లతో కానీ, మిగతా యువకుల కేరింతలతో చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఈ సదర్ వేడుకలు నిర్వహించబోతా ఉన్నాము. ఇప్పటికే ఇటు హైదరాబాద్ సిపి కావచ్చు 144 సెక్షన్ ఉంటుంది, దాదాపు నెల రోజుల పాటు కూడా ఎట్లాంటి ర్యాలీలు చేయొద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో పర్మిషన్ తీసుకోబోతున్నారా, దానికి సంబంధించి ఏమనుకుంటా ఉన్నారు? నాకు ఉన్నంత మటుకు, అవగాహన ఉన్నంత మటుకు ఇది రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు. ఈ 144 సెక్షన్ కూడా దీనికి వర్తించబోదని అనుకుంటున్నాము, కానీ సంబంధిత అధికారులతోనే మేము కావాల్సినటువంటి పర్మిషన్స్ కూడా మేము వారికి కోరడం జరుగుతుంది. వారి యొక్క అనుమతి ప్రకారమే మేము ముందుకు సాగుతాం. గత సంవత్సరం చూసుకున్నట్టయితే దాదాపు ఎంతమంది ఈ సదర్ ఉత్సవాల్లో పాల్గొన్నారు, సో ఈసారి ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంది?
గత సంవత్సరం అయితే సుమారుగా 5 లక్షల పైన జనాలు పాల్గొనడం జరిగింది ఈసారి అయితే నాకు తెలిసి 10 లక్షలు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మిగతా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈసారి జనాలందరూ రాబోతున్నారు అన్న ప్రతిసారి సదర్ ఉత్సవాలు హైదరాబాద్ లో ఎంతో గణంగా జరుగుతా ఉంటాయి మరి ఈసారికి సంబంధించి ఎట్లా ఉండనున్నాయి ఎక్కడి నుంచి ఎన్ని దున్నరాజులను తీసుకొచ్చారు ఎవ్రీ ఇయర్ సదర్ కోసం మంచి మంచి దున్నరాజులను సెలెక్ట్ చేసి మరి తీసుకొస్తాం అంటే దీని పేరు వచ్చేసి శ్రీకృష్ణ ఇది ప్లస్ ఈ ఇయర్ మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ గా గోలుట్టు నిలవబోతుంది ఎవ్రీ ఇయర్ మేము ప్రతి ఏదో ఒక బుల్లు దున్నపోతును తీసుకొని వస్తాం దాన్ని చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ అనిపించి మంచి దున్నలను తీసుకొస్తాం ఈసారి దాదాపు 5 దున్నరాజులు అన్నారు కదా దాదాపు వాటి 5 పేర్లు ఏంటి దాంతో పాటు వీటికి ఫుడ్ ఎట్లా ఉంటుంది ఆహారం కావచ్చు రోజుకి ఎంత ఖర్చు అవుతుంది ఒక్కొక్క దున్నరాజుకి దీని ఫీడ్ వచ్చేసి పత్తి కల్లి చున్ని మిల్క్ కాల్షియం మినరల్ మిక్చర్ ప్లస్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ దీని రెగ్యులర్ డైట్ లో ఉంటాయి డైలీ మార్నింగ్ ఈవినింగ్ దీనికి షవర్ చేయించి కొంచెం మసాజ్ లాగా చేసి వాకింగ్ చేస్తాం ప్లస్ దీనికి డైట్ లో ప్రత్యేకంగా పాలు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది దీని weight గెయిన్ చేయడం గాని weight మెయింటైన్ చేయడంలో మీరు చెప్పండి అన్న ఈసారి దాదాపు మరి ముఖ్యంగా చెప్పాలంటే పెద్ద ఎత్తున జనాలు వస్తూ ఉంటారు కదా ఈసారి ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటున్నారు వాళ్ళని కంట్రోల్ చేయడానికి కావచ్చు ఎక్కువగా దున్నరాజు మెయిన్ ఏంటంటే జనాలు ఎక్కువ ఉన్నప్పుడు కూడా హల్చల్ చేస్తుందని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా కంట్రోల్ చేయడానికి కావచ్చు ఎంతమంది ఉంటారు 10,000 అబౌ ఉంటారు అమ్మ ఆ రోజు మొత్తం సదర్కు ఎందుకంటే దీనికి మనం మెయింటెనెన్స్కే ఒక 1,000 మెంబర్స్ పడతారు ఖచ్చితంగా సో అన్న చెప్పండి అన్న దాదాపు తీసుకొచ్చిన దగ్గర నుంచి కావచ్చు ఎంతమంది దీనికి కేటేక్ చేస్తూ ఉంటారు ఎంతమంది పర్యవేక్షణలో ఈ దున్నరాజు ఉంటుంది మా మొత్తం మా టీం వచ్చేసి ఒక 50 మెంబర్స్ టీం ఉంటుంది మెయిన్గా బుల్స్ కానీ మొత్తం మేము ఈవెంట్ కానీ అంతా ఆర్గనైజ్ చేయడానికి అందరం ఒక 50-60 మెంబర్స్ అంతా దాని గురించి కష్టపడతాం అందరం సో మొత్తంగా చూసుకున్నట్టయితే అక్టోబర్ 2 అయితే సదర్ ఉత్సవాలు ఎంతో ఘనంగా హైదరాబాద్లో జరగనున్నాయని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో కల్పన V6 న్యూస్ హైదరాబాద్